నేనే మీ కళ్యాణి మాట్లాడుతున్నాను. ఇవాళ వచ్చి నైట్ డిన్నర్ వచ్చి మాది బీపీడీ దోశ అండి. బీపీడీ దోశ అంటే బియ్యపిండి దోశ అండి. మేము ఇలానే చెప్తాము బీపీడీ దోశ అని. సో దానికి షార్ట్కట్లో మేము బియ్యపిండి దోశ దాని పేరండి. సో ఇదిగోండి నేను దీంట్లో బియ్యపిండి తీసుకున్నానండి. ఇందులో వచ్చి ఇందాకే రుబ్బి పెట్టేశానండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకు, జీలకర్ర రుబ్బి పెట్టేశానండి. సో దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా. మీ క్వాంటిటీకి తగ్గట్టు, పిండికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఎంత కావాలో. ఈ కారం కూడా మీరు ఎంత తినగలుగుతారో, మీ పిల్లలు ఎంత తింటారో చూసుకొని కారము వేసుకోండి. ఇదిగోండి నేను కారం అయితే ఇట్లా వేసాను. మళ్ళీ పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉండవు కాబట్టి చూసి వేసుకోండి. సో ఇది అండి ఇంతే. మనం దీన్ని పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ విస్కర్ తోటి కలిపితే మనకి లంప్స్ లేకుండా మనకి పిండి అయితే కలిసిపోతుంది. దీన్ని మనం లంప్స్ లేకుండా కలుపుకుంటే మనకి విస్కర్తో కలుపుకుంటే మనకి లంప్స్ రాకుండా ఉంటాయి. ఇదిగోండి నేను దీంట్లో కొంచెం చప్పగా ఉంటుందని ఒక్క స్పూన్ పెరుగు వేస్తున్నానండి. ఇదిగోండి ఒక్క స్పూన్ పెరుగు వేస్తున్నాను. ఏంటి అంటే కొంచెం పుల్లదనం వస్తుంది దోశ, బాగుంటుంది పుల్లగా ఉంటేనే ఇప్పుడు ఇది దోశ చాలా బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. ఇది దీని పేరే అండి బీపీడీ దోశ, బియ్యపిండి దోశ. ఇది బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మంచి లంప్స్ లేకుండా కలపమ్మా. దీనికి కొంచెం లూజ్గా ఉండాలి పిండి, కొంచెం ఇలా చూసారా అసలు వాటర్ లాగా ఉండాలన్నమాట. మరీ అంత వాటర్ లాగా నార్మల్గా ఉండాలి. సో పిండి కలిపేసుకున్నామండి. మనం ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేద్దాము. రెస్ట్ చేసేస్తే కొంచెం నానుతుంది మనం వేసే టైంకి. ఇక్కడ అది నానే లోపల. మేము మా కిచెన్ టూర్ని కామెంట్స్లో అడిగారండి చాలామంది. సో అది ఏంటో చూపించబోతున్నాము. ఇక్కడ హాల్ ఉంటుంది, మీకు హోమ్ టూర్ చేసినప్పుడు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మాది చాలా చిన్న కిచెన్ అన్నమాట, హాల్ పక్కనే కిచెన్ ఉంటుంది మాకు. సో ఇలా ఉంటుందన్నమాట మా కిచెన్. కొంచెం ఇప్పుడు మెస్సీగా ఉంది, కాకపోతే కొంచెం ఇటు సైడ్ ఈ వాల్కి ఇట్లా ఎంటర్ అవ్వగానే మనకి ఈ వాల్కి బ్యాక్ సైడ్ ఉన్న వాల్కి మేము ఇలా పెట్టించుకున్నాము. అంటే ఇవి ఉంటాయి కదా బ్లాక్ కలర్, మాకు మేము ఇది అమెజాన్లో ఆర్డర్ చేసాము. మాకు ఎంతో పడింది, 500 ఎంతో పడింది, మాకు సరిగ్గా ప్రైస్ గుర్తులేదు. సో ఇలా ఉంటుందన్నమాట అది. మనము అలా ఓన్లీ పీసెస్ ఇస్తారు వాళ్ళు, మనమైతే ఫిక్స్ చేసుకోవాలి. అది నానే లోపల చూపిస్తున్నాను, పిండి నానే లోపల. సో అది ఫిక్స్ చేసుకుంటే మనకి ఇట్లా స్క్రూస్ వేసుకొని ఫిక్స్ చేసుకుంటే మనకి 4 రోస్ ఉంటాయి అన్నమాట. సో 4 రోస్లో మేము ఇలా సెట్ చేసుకున్నాము. అంటే మేము కొత్తగా కిచెన్కి ఇది అతికిస్తున్నాం అన్నమాట. అంటే ఇలాంటిది స్టిక్కర్ అయితే స్టిక్కర్ అయితే తీసుకున్నాము. సో అట్లాంటిది ఇక్కడ కూడా పెట్టాము. సో ఆ రోస్కి కూడా పెట్టేశామన్నమాట పైన కూడా. సో ఇలా ఉందన్నమాట ఇక్కడ అన్ని మిక్సీ జార్స్, సో అన్ని గ్లాస్ ఐటమ్స్ అండ్ మసాలాస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో చూడండి లవంగం, చెక్క అన్నీ ఇక్కడ ఉంటాయి మిగతావి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక చెక్క లాంటిది కొట్టించుకున్నాము ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. సో అండ్ ఇలా ఎల్ షేప్ ఇవి పెట్టించుకొని మేము దీన్ని ఫిక్స్ చేపించుకున్నాము. ఇది పైన ప్లైవుడ్ షీట్ అన్నమాట. సో ఇది మనము ఇట్లా స్క్రూస్ వేసుకొని మనం ఫిట్ చేపించుకుంటే వాళ్ళు ఫిట్ చేసిస్తారు. అండ్ ఇక్కడ కార్నర్స్కి కూడా బ్రౌన్ కలర్ టేప్ లాంటిది ఉంటుంది. సో దానికి కూడా ఇట్లా స్క్రూస్ కొట్టి మేము ఫిక్స్ చేపించుకున్నాము. అండ్ ఇది మా కట్టర్ అన్నమాట. సో ఇలా సెట్ చేసాము ఇటు సైడ్ అంతా. అండ్ ఇది టిష్యూ రోల్. సో ఇక్కడ షింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ పక్కనే మనకి స్టవ్ ఉంటుంది. సో ఇదే అన్నమాట మా స్టవ్. సో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా రోజులైంది పెట్టి, మీరు వీడియోస్లో చూసుంటారు. సో ఇది ఈ కార్నర్లో ఏం పెట్టాము అంటే ఇది చూసారా వినాయకుడిని పెట్టాము. అండ్ అక్కడ స్పూన్స్, చిన్న వినాయకుడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా.
సో అలా పెట్టాము. ఇక్కడ మా మసాలా బాక్స్ తెలుసు కదా, సో జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ కూడా దాంట్లో పౌడర్స్ అని. అండ్ ఈ రెండు అయితే చిన్నగా మనీ ప్లాంట్ లాగా పెట్టాము. సో ఇది ఏంటి అంటే నా చిన్నది ఎప్పుడో ఆడుకునేది, సో దాంట్లో మా మమ్మీ విజిల్స్ వేసి పెట్టారనమాట. సో మాకుండే కుక్కర్స్కి ఈ విజిల్ దీంట్లో నిండుగా విజిల్స్ అయితే సరిపోతాయి. సో అలా పెట్టించుకున్నాము ఈ కార్నర్. అండ్ ఇదంతా ప్లాట్ఫామ్. మేము గ్రనైట్ పెట్టించుకున్నాము, రీసెంట్గా గ్రనైట్ పెట్టించుకున్నాము మేము. అండ్ ఇక్కడ మా కప్స్ ఉన్నాయన్నమాట. సో కిచెన్లో మెయిన్ పాయింట్ సో ఇదే అన్నమాట, మెయిన్ అట్రాక్షన్ దీనికి వెళ్తుంది ఫస్ట్. సో కాబట్టి ఇలా మేము ఒక రాడ్ లాంటిది పెట్టించుకున్నాం ఇక్కడ. సో రాడ్ లాంటిది పెట్టించుకొని వెనకాల టైల్స్కి ఏం కాకుండా ఫస్ట్ చెక్క అయితే పెట్టించి దానికి రాడ్ పెట్టామన్నమాట. రాడ్కి ఎస్ హుక్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టి ఇలా కప్స్ అయితే పెట్టాము. ఇవన్నీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అవే ఉంటాయి మాకు ఎక్కువగా. నేను చెప్పాను కదా ఇట్లాంటి వాల్పేపర్స్ అతికించుకున్నామని. సో ఇలా ఉందన్నమాట వాల్పేపర్స్ అతికిస్తే. సో ఇంకా పైన అంటే మాకు అందదు, మాకు అందే వరకు అయితే పెట్టించుకున్నాము. అండ్ ఒక కొంచెం హాలిడేస్ దొరికినప్పుడు పైన కూడా ఫిల్ చేసేస్తామన్నమాట. సో అండ్ ఇది మీకు తెలిసిందే, సో వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ, మేము రీసెంట్గా పెట్టించుకున్నాము అని చెప్పి. అండ్ ఇలా ఉందన్నమాట. దీని బాక్సెస్ కూడా మేము ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము. సో ఇట్లా అన్ని 12 పీసెస్ వచ్చాయి, 500 600 పడింది. సో 12 బాక్సెస్ వచ్చాయి ఇట్లా బ్లాక్ మూతతోటి. సో ఇలా ఓపెనింగ్ నార్మల్గా మనకి విడిగా వచ్చేస్తుంది అన్నమాట. సో అటాచ్ అయితే లేదు, మేము అటాచ్ వస్తుంది అని అనుకున్నాము కానీ అటాచ్ అయితే రాలేదు. సో అందుకని ఇలా ప్యాక్ ఆఫ్ 12 వచ్చింది. సో అన్నీ ఇక్కడ పెట్టేసామన్నమాట. మిగతా 3 వచ్చేసి కొంచెం జిడ్డుగా ఉండేవి, అవన్నీ దాంట్లో పెట్టేసుకున్నాము. మిగతా పోపు సామాన్లు అన్నీ దీంట్లోనే. దాని లోపల ఒక వైర్ అంటే లైట్స్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అది పెట్టించామన్నమాట. అండ్ దానిపైన మీకు తెలిసిందే. సో ఇక్కడైతే క్రొకరీ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడంతా మేము కొంచెం గ్లాస్ బౌల్స్ అవన్నీ పెట్టించాము. అండ్ ఇది కూడా చూస్తే మేము ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసినట్టున్నాము. సో ఇవి ఏంటి అంటే ఇలా మనకి పైన ఒక క్యాప్ వస్తుంది, దీంట్లో నుంచి మనం కప్స్ అన్నీ వేసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి పిక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది. సో మళ్ళీ మనం పైన నుంచి ఇలా వేసేసుకోవడమే. సో ఇలా ఉంటుంది, మేము ఎస్ హుక్కి పెట్టి దానికి ఇలా పెట్టించేసుకున్నాము. సో ఇది బాగుందని అనుకుంటున్నా, మీరు కూడా చెప్పండి. ఇది ఒక కార్నర్ స్టాండ్. అండ్ ఇక్కడ మేము డ్రింకింగ్ వాటర్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మా క్రొకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. క్రొకరీ ఐటమ్స్ ఇక్కడంతా ఇడ్లీ ప్లేట్స్, స్టీల్ బౌల్స్, బాండీస్ అవన్నీ ఉంటాయి. ఓవరాల్గా ఇలా ఉంటుంది. పైన ఐటమ్స్ ఉంటాయి కదా, సో అప్పుడు పిండి వంటలకి యూజ్ చేసే ఐటమ్స్ పైన ఉంటాయి. సో అలా కొంచెం నీట్గా సెగ్రిగేట్ చేసుకున్నాము, అంటే కొన్ని కొన్ని మిగతావన్నీ లోపల పెట్టాము. సో ఇది వచ్చేసి ఒక నార్మల్ మిక్సీ లాగా పెట్టుకునేది, ఈ రెండు కూడా డోర్సే. అండ్ ఇక్కడ పైన ఎక్కువగా యూజ్ చేసేవి పెట్టుకున్నాము. సో అండ్ దీంట్లో పైన అంతా క్రొకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి ఈ రోలో మేము గ్లాసెస్, ఇంకా గరిటెలు ఉంటాయి కదా, సో స్పూన్స్ అవన్నీ పెట్టుకున్నాము. దీంట్లో వచ్చేసి స్మాల్ బౌల్స్ అన్నమాట, దీంట్లో బిగ్ బౌల్స్ అండ్ చెంబులు ఉంటాయి కదా ఇట్లాంటివి అవి. అండ్ దీంట్లో వచ్చేసి ప్లేట్స్ అన్నమాట, ప్లేట్స్, చిన్న చిన్న ప్యాన్స్ అవి. దీంట్లో అయితే సిలిండర్, కుక్కర్స్ అలా ఉంటాయి. సో ఇదే అన్నమాట. సో ఇదండి మేము బియ్యపిండి దోశకి అంటే బీపీడి దోశకి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి కొబ్బరి ముక్కలతో ముక్కలు చేసి పెట్టాను, ప్లస్ పచ్చిమిరపకాయలు. అందరూ ఎండుమిరపకాయల్లో చేస్తే నేను పచ్చిమిరపకాయల్లో చేస్తానండి, బాగుంటుంది ఈ పచ్చడి. సో అది పచ్చిమిరపకాయలు వేసానండి. ఇదిగోండి మన పోపు సామాన్లు, బాండీ పెట్టేశాను. ఇదిగోండి బాండీ పెట్టేశాను, పొగ వస్తుంది. సో నేను ఇది వేస్తున్నాను. ఇదిగోండి మినపప్పు, శనగపప్పు, కొంచెం మిరియాలు. మిరియాలా?
అదే మెంతులు, తర్వాత ఏమో ఆవాలు, మా వెన్నకెళ్ళమ్మ పట్పట అంటే ఇదిగోండి మనకు కారం కావాల్సిన పచ్చిమిరపకాయలు. కొంచెం ఇంగువ, ఇంగువ వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంగు వేసేస్తే మనం ఇది ఒకసారి ఫ్రై చేసేసుకుందామండి. ఇవ్వండి ఫ్రై, ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు ఎందుకు వేయట్లేదు అంటే కారంగా వద్దండి, మా వాళ్ళకి కమ్మగా కావాలి అంట. సో అందుకోసం పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువే వేశాను. సో ఇంతేండి మన పోపు, అది వేయి కావాలంటే ఒక్కటి వేయచ్చు కానీ మా అమ్మాయి కారం వద్దు వద్దు అంటుంది. చల్లండి, చిన్నది వేస్తాను. ఎండు మిరపకాయ, ఎండు మిరపకాయ అంతే అండి. ఇది చూసారా మంచిగా మంచిగా వేగిపోయింది. వేగిపోయిందండి, సో ఆపేస్తున్నాను. ఇది ఇది చల్లారుతూ ఉంటుంది ఇంకా లోపల. కొంచెం దీనికి కావాల్సిన చింతపండు తీసుకోండి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఇంత ఇంత ఇంతకంటే చాలండి, ఎక్కువ అదే ఎక్కువ. సో అవి చింతపండు అండి. సో దీంట్లో చిట్కా ఏంటంటే మా స్టైల్ అంటే నేను చేసే స్టైల్లో ఈ పచ్చిమిరపకాయలకి వీటికి ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది. మేము ఒక్క ఉల్లిపాయ వేస్తామండి, అంటే మామూలుగా వేసుకోరు ఎవరు, కానీ నేను వేస్తాను బాగుంటుంది. ఒకే ఒక్క ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ తీసుకొని వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ అసలు చాలా డిఫరెంట్గా వస్తుందండి, మనకు రోడ్ సైడ్ లాగా వస్తుంది. సో మనం ఇది ఒక్క ఉల్లిపాయ వేద్దాం, చాలా బాగుంటుంది పచ్చడి అయితే. సో ఈ స్టిక్కర్ అయితే మేము కిచెన్ టూర్ చేసాం కదా ఇందాక, ఈ స్టిక్కర్ అయితే 1 మినిట్లో అతికించుకుందాము అని అనుకుంటారు. సో చాలా రోజుల నుంచి వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే మేము 3 బ్రేక్స్గా తీసుకున్నాము. ఒకటేమో ఇది అతికించడానికి, ఓన్లీ ఇంత అతికించడానికి మాకు అన్ని రోజులు పట్టింది. సో ఎంత కష్టం అవుతుంది అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారా, ఆ బబుల్స్ని కంట్రోల్ చేసుకుంటూ అది ఈక్వల్గా కట్ అవ్వాలి. సో అండ్ ఈ హ్యాండిల్స్ ఉంటాయి కదా, సో దానికి కూడా ఇది ఉండాలి కాబట్టి సో చాలా కష్టము. ఇంకొకటి ఏంటంటే ఇది దీనికి డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి కదా. సో అది ఇది మేము కొత్తగా పెట్టించుకున్నాము. సో దానికోసమే కొన్ని రోజులు దీనికి కూడా గ్యాప్ తీసుకున్నాము. అండ్ ఈ గ్రానైట్కి, ఈ గ్రానైట్ ఈ వుడ్ అండ్ ఇది, సో మేము ఒకటే సరి కొట్టించుకున్నాము. సో అందుకని గ్యాప్ తీసుకోవాల్సింది వచ్చింది. సో తర్వాత పచ్చడి ఏం చేయాలో చూద్దాం. ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసుకున్నాను. సో ఇది ఒక ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ వేస్తే ఆ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అది కాక మంచి చేసే దోశలు కదండి చాలా బాగుంటుంది. సో ఇదిగోండి కొబ్బరి, కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి లేతగా ఉంది, బాగుంది కొబ్బరి. దీనికి కావాల్సిన చింతపండు. మీలో ఎవరు పచ్చి కొబ్బరిని తింటారు మేము కామెంట్ చేయండి. ఇదిగోండి ఇది వచ్చి మన చింతపండు, ఒక 2 మినిట్స్ దీంట్లో నీళ్ళలో నానబెట్టుకొని వేసి నానబెట్టి చేశానండి. దీనికి సరిపడే ఉప్పు, దీనికి కొంచెం మీ క్వాంటిటీని బట్టి ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం, పసుపు కలర్ కోసం పసుపు. పసుపు వేస్తే కొంచెం కలర్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, కలర్ఫుల్గా. ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకొని తగినంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. అదిగోండి పచ్చడి అయితే ఇదిగోండి కలర్ఫుల్గా అయిపోయింది చూసారా మా పచ్చడి. ఇది ఖచ్చితంగా మన హోటల్ చట్నీ లాగా ఉంటుంది, కానీ అన్నంలో కంటే కూడా టిఫిన్స్కే బాగుంటుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి నేను పిండి కలిపేశాను కదండి, దాంతో దోశ వేసేస్తున్నాను. ఇదిగోండి మా దోశ, ఇవాళ డిన్నర్కి ఏంటిరా అంటే బీపీడీ దోశ విత్ గ్రీన్ కొబ్బరి పచ్చడి, ఇది అండి మా డిన్నర్ అయితే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో సూపర్ ఉంటుంది. ఈ టేస్ట్ అయితే ఎక్సలెంట్, అసలు మీరు ఇంకా తిరిగి ఉండదు. ఇది దోశలకి, మీరు ఏమైనా దోశలు మామూలు మినపప్పు దోశలకు కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఖచ్చితంగా. మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో.
హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూపాన్ని మాట్లాడుతున్నాను. ఇవాళ మా మమ్మీ చేసిన బీపీడీ దోశ అండ్ కొబ్బరి గ్రీన్ చట్నీని టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎంత బాగుందంటే చట్నీ అయితే సూపర్గా ఉంది. మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తరుగుతూ సో చాలా బాగుంది. దోశ కూడా చాలా బాగుంది, ఎక్కువ పులగా ఇదేం లేకుండా నార్మల్గానే ఉంది, బాగుంది కూడా. ఇప్పుడు మా మమ్మీ మాట్లాడతారు. మా డిన్నర్ ఇవాళ, సో మీరు కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు తెలుస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా మా ఛానల్ని, సో మీరు మా కోసం కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి. కొత్త కొత్త ఛానల్స్, కొత్త కొత్త వీడియోస్ ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను, ఇంకా మించి రోజుకి ఇంకొక వీడియో ఖచ్చితంగా పెడతానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ఇదే అండి మా హోమ్ టూర్. మా కిచెన్ టూర్ ఎలా ఉందో చెప్పండి. డిఫరెన్స్ చూసారు కదండి, పైదానికి కింద దానికి. సో ఖచ్చితంగా 4 డేస్ పట్టిందండి ఈ స్టిక్కర్ అంటించడానికి కూడా. సో ఈ స్టిక్కర్ అంటించడానికి కూడా 4 డేస్ పట్టింది. సో అంత ఈజీ పని అయితే కాదు. సో మీరు కూడా అంటియాలంటే మంచి స్టిక్కర్స్, ఇంకా చాలా వెరైటీస్ వస్తున్నాయి. మంచిగా మీరు కూడా మీ వంటింట్లోకి ఏం కావాలో అవి చూసుకోండి, మంచిగా అంటించుకోండి. చిన్న చిన్న మనం కూడా చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే మనకు బాగుంటుంది కదండి, మనం చేసుకున్నాము అనే ఒక ఫుల్ సాటిస్ఫై అయితే ఉంటుంది కదా. సో నేను అలా వెరైటీస్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. సో ఇదే అండి డిన్నర్. సో ఈ డిన్నర్ ఈరోజు ఇంతతో వీడియో ఏం చేస్తున్నానండి, రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, టేక్ కేర్, బాయ్.